నాలుగు కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు తెలంగాణ ప్రాంతం యొక్క భవిష్యత్ అభివృద్ధి ప్రధానంగా మా మీద ఉన్నది మేము ఈ రోజు మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రం రావాలని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రజలు సుభిక్షంగా బ్రతకాలని ఆనాటి నుంచి నేటి వరకు పరితపించింది పెద్దల దేవేందర్ గౌడ్ గారు ఇదే కాకుండా తెలంగాణ సమాజంలో కీర్తి శేషు జైపాల్ రెడ్డి గారు పెద్దల దేవేందర్ గౌడ్ గారు రాజకీయ విలువలకు ప్రతీక ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఈ ప్రజాస్వామ్యం ప్రజలకు ఉపయోగపడడానికి ఈ తెలంగాణ సమాజానికి రాజకీయాలలో పెద్ద దిక్కుగా ఉన్నది వీళ్ళు వారి అనుభవాలు ఈ మధ్య కరోనా ఇతర సమస్యలు ఉండడం వల్ల పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ప్రజల్ని క్రియాశీలకంగా కలుసుకోవడం కొంత తగ్గించింది కానీ వారి అనుభవాలు వారి పరితపన వారి ఆలోచన విధానం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి నేను మదన్న ఈ రోజు వారిని కలిసి మా నియామకం సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు మా భుజాల మీద పెట్టిన బాధ్యతను వారికి చెప్పి వారి సలహాలు సూచనలు తీసుకొని తెలంగాణలో రాజకీయాలలో ఒక మంచి మార్పు తీసుకొచ్చి రాజకీయ విలువలను కాపాడడానికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో వారిని కలిసినం ఇదే కాకుండా మీకందరికి తెలుసు నాకు వీరేందర్కున్న వ్యక్తిగత అనుబంధం గాని ప్రత్యక్షంగా మా ఇద్దరికున్న సంబంధాలు విజేందర్ కూడా నాకు మొదటి నుంచి మంచి మిత్రుడు విజేందర్ వీరేందర్ తో మాట్లాడి నా నియామకం జరిగిన తర్వాత దేవేందర్ అన్న ఎప్పుడు సమయం ఇచ్చినా మేము వచ్చి వారిని కలిసి నేను మదన్న వారి ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా వారి విలువైన సలహాలు సూచనలు తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం దారి తప్పుతున్నది తెలంగాణ రాష్ట్రంలో కారు రోడ్డు దిగిపోయింది తెలంగాణ అభివృద్ధి అనేది గుంతలకు పోయింది దారి తప్పిన కారు రోడ్డు దిగి గుంతలు పడితే దాన్ని మళ్ళా బయటికి తీయాలంటే ఎంత కష్టమో ఈ రోజు దివాలా తీసిన తెలంగాణను పట్టాలు ఎక్కించాలంటే కూడా దానికి చాలా అనుభవం కావాలా చాలా నేర్పరితనం కావాలి ఆనాడు పెద్దల దేవేందర్ గౌడ్ గారు ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా వరకు పాదయాత్ర చేయడం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం ద్వారా ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ప్రారంభించి మేము ఆనాడు 10,000 కోట్లు ఖర్చు పెట్టినాం ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద పేరు మార్చి కాళేశ్వరం ముసుగులో దాదాపుగా ఇప్పటికే 100,000 కోట్లు కొల్లగొట్టిన ఆ ప్రాజెక్టు సగం కూడా పూర్తి కాలేదు అదేవిధంగా దేవేందర్ గౌడ్ గారు రెవెన్యూ మంత్రిగా హోంశాఖ మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అంతర్జాతీయ ఎయిర్పోర్టు భూసేకరణ విషయంలో కానీ అవుటర్ రింగ్ రోడ్డు భూసేకరణ విషయంలో కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలకు భూసేకరణ విషయంలో కానీ ఇక్కడ ప్రజలకు ఇక్కడి రైతులకు దళితులకు గిరిజనులకు ఈ ప్రాంతంలో భూములు కోల్పోతున్న వాళ్లకు సరైన నష్టపరిహారం ఇచ్చి రైతుల నుంచి వ్యతిరేకత లేకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు అహర్నిశలు కృషి చేశారు వారు సేకరించిన భూమిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో ఐటీ కంపెనీలు తేవడము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించడము ఔటర్ రింగ్ రోడ్ ఈ దేశంలోనే ఏ మెట్రో నగరానికి లేని సంపదను ఔటర్ రింగ్ రోడ్ను కాంగ్రెస్ పార్టీ సృష్టించింది అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీలో పెద్దల దేవేందర్ గౌడ్ గారి ఆలోచన తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికొస్తావో రావో అని అనుకుంటున్న రంగారెడ్డి మహబూబ్ నగర్ భూముల విలువలను కోట్ల రూపాయలకు పెరగడానికి ఆనాడు వారు దూరదృష్టితో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకున్న ప్రణాళికలే ఆనాడు శ్రీశైలం రోడ్డుకు రావాలంటే అప్పుడున్న మత కల్లోల నేపథ్యంలో లేకపోతే ఓల్డ్ సిటీ మధ్యలో నుంచి ఇటు రావాలంటే సొంత గ్రామాల వాళ్ళు కూడా భయపడే వాళ్ళు ఇక్కడికి రాకపోకలకు అలాంటిది అందులో నుంచి బయటికి తెచ్చి ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చి ఈ రంగారెడ్డి మహబూబ్ నగర్ ప్రాంతంలో కోట్ల రూపాయల భూముల విలువలు పెరిగి తినడానికి బుక్కెడు బువకే కష్టమున్న ఈ ప్రాంతంలో ఉండే రైతులకు కోటీశ్వరులను చేయడానికి వారి ఆలోచన పనికొచ్చింది ఎండిపోతున్న ఎడారిగా మారుతున్న తెలంగాణను సస్యశ్యామలం చేయాలంటే గోదావరి జలాలు
3000 టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కట్టి అవసరమైతే 1000 టీఎంసీలను వినియోగించుకొని అయినా సరే తెలంగాణను సస్యశ్యామలం చేసి కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన ఆనాడు చేసింది పెద్దల దేవేందర్ గౌడ్ గారు, దాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఆనాడు వారి ఆలోచనను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తే ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద వేలాది కోట్ల రూపాయల దోపిడీకి కేసీఆర్ పాల్పడుతున్నాడు. మూడవ అంశం, సమాజంలో ఎవరైతే బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలు ఉన్నాయో వాళ్లకు సామాజిక న్యాయం చేయడంలో వారు హోంమంత్రిగా రెవెన్యూ మంత్రిగా ఈ ప్రాంతంలో విభిన్న వర్గాలకు సముచితమైన స్థానం కల్పించండి. ఆ రోజు నేను ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు మెంబర్గా దేశంలోనే పెద్ద పార్లమెంటు పేరున్న మల్కాజ్గిరి, ఒకప్పుడు దేవేందర్ గౌడ్ గారు ఒక మేడ్చల్ అసెంబ్లీ పేరు మీద ఈ మొత్తానికి ప్రాతినిధ్యం వహించింది. అంత వేగంగా ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి నివసించగలిగిన పరిస్థితులు ఉన్నాయంటే వారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కాబట్టి 32 లక్షల ఓటర్లు అంటే దాదాపుగా 60 లక్షల జనాభా వారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ప్రాంతమే. ఇవాళ మేడ్చల్ కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకనాడు ఒక సింగిల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మేడ్చల్ నియోజకవర్గం. ఆ ప్రాంతాన్ని వారు అత్యంత వేగంగా అభివృద్ధి చేయడమే కాకుండా లక్షలాది మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. నేను ఏ బస్తీలకు పోయినా బస్తీలు ఎవరిని కదిలిచ్చినా నేను చెప్పాల్సిన పర్లేదు, నేను పోగానే వాళ్ళు వచ్చి సార్ మాకు పట్టాలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు ఇచ్చారు, మేము ఇల్లు కట్టుకున్నాం, ఆ రోజు చిన్నీళ్ళు ఉండే ఇప్పుడు 2 ఫ్లోర్లు కట్టుకున్నాం, వారు ఉండబట్టి మేము ఈ బస్తీల ఇంటికి యజమానులమైనా అని చెప్పుకుంటుంటే అప్పుడప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంది. అంటే ఒక ప్రజాప్రతినిధి ప్రజల కోసం పేదోళ్ళ కోసం పనిచేస్తే వారు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నా లేకపోయినా పేద ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ అట్లాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేవు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో, దళితుల 3 ఎకరాల భూమి విషయంలో, ఉచిత విద్య విషయంలో, ఫీజు రీయంబర్స్మెంట్ విషయంలో, ఇట్లా రకరకాలుగా సంక్షేమం అనేది అసలు పేదవాడికి అందనంత దూరం వెళ్ళిపోయింది. మరి వీటన్నిటిని ఎదుర్కోవాలంటే మా ఉడుకు రక్తంతో పాటు అనుభవజ్ఞుల సలహాలు సూచనలు కూడా కావాలి. ఇవాళ తెలంగాణ సమాజంలో అనుభవజ్ఞుల మొదటి వరుసలో ఉండేవాళ్ళు ఎవరైనాయనంటే పెద్దలు దేవేందర్ గౌడ్ గారు. ఉద్యమకారులు చాలామంది ఉన్నారు కానీ పరిపాలన మీద పట్టుండి ఉద్యమం చేసి ఉద్యమం పట్ల అవగాహన ఉన్నది పెద్దలు దేవేందర్ గౌడ్ గారు. మేము ఈరోజు వారిని కలుసుకున్నాం. మా యువమిత్రులు విజేందర్ వీరేందర్ని మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం, కాకపోతే అవి కూడా రాజకీయాలకు సంబంధించినవి కావు. వారితో ఈ తెలంగాణ సమాజంలో మా భుజస్కంధాల మీద ఎలాంటి బాధ్యత ఉందో ఆర్థికంగా రాజకీయంగా మేము అందరం మంచుకున్నాం. మా మంచి తెలంగాణ సమాజానికి సరిపోదు, తెలంగాణ పేద ప్రజల యొక్క మంచి కోసం పనిచేయాలి, ఆలోచన చేయాలనుకున్నాం. ఇది భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా తీసుకెళ్తుందో తెలియదు, కానీ మేమందరం కూడా తెలంగాణను ఒక మంచి దిశగా, ఒక అభివృద్ధికి నమూనగా చేయాలని ఏదైతే ఆలోచన ఉందో మా ఆలోచనలు అన్నీ కూడా ఒకటే, వారి దేవేందర్ గౌడ్ గారి ఆదేశంతో వారి యొక్క సూచనలు సలహాలను ఖచ్చితంగా నేను మదన్న ఇద్దరం వాటిని దృష్టిలో పెట్టుకుంటాం. భవిష్యత్ కార్యాచరణలో తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, తెలంగాణ ప్రజల సామాజిక న్యాయం కోసం, తెలంగాణ ప్రజల యొక్క స్వయం పాలన కోసం మేము కృషి చేస్తాం. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలననే ఎజెండాగా పెట్టుకొని తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా అందరిని కలుపుకుంటాం. ఈ పునరేకీకరణ ఒక కొలిక్కి తీసుకొచ్చి తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తున్న గులాబీ చీడను వదిలిస్తాం. అందులో భాగంగానే పెద్దలందరినీ కలిసినాం. చాలా మంచి వాతావరణంలో అద్భుతమైన